సత్యాలు నేను టీచర్ని గౌరవించలేదు, ఆ చదువుని నేను గౌరవించలేదు, సక్రమంగా నేర్చుకోవాల్సిన సమయంలో నేను నేర్చుకోలేదు, ఈరోజు నష్టపోయాను, నన్ను మంచిగా ఉండమన్నారు నేను మంచిగా లేను, నా ప్రవర్తన నేను సక్రమంగా పెట్టుకోలేదు, తప్పుడుగా బిహేవ్ చేశాను, చేయకూడని పనులు నేను స్టూడెంట్గా చేశాను, కాబట్టి ఈరోజు నా జీవితంలో నాశనం అయిపోయిందని ఖచ్చితంగా మీరు బాధపడే రోజు వస్తుంది. కానీ మనిషి అనేటువంటి వాడు అటువంటి సిచ్యువేషన్ ఎట్టి పరిస్థితులను ఫేస్ చేయకూడదు. మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది, ఎంతో భవిష్యత్తు ముందుంది, మీరు తలెత్తుకు నిలబడేటువంటి స్థాయిలో ఉండాలి. పేరెంట్స్ మన చూసి గర్వపడేటువంటి స్థాయిలో ఉండాలి, కానీ మనం తప్పు చేస్తే తల తీసుకునేటువంటి స్థాయిలో పేరెంట్స్ ఉండకూడదు. ఎవడో ఏంటి పాఠాలు చెప్పాడు, ఏ స్కూల్లో ఏంటి చెప్పాడు అనేటువంటి పరిస్థితి ఏ పోలీస్ స్టేషన్లోనో ఏ కోర్టుల దగ్గర ఎవరైనా మాట్లాడితే అది మీకు గౌరవం కాదు మాకు. దయచేసి స్టూడెంట్ అనేటువంటి వాడు ఎలా ఉండాలో, మన వయసులో మనం ఏం చేయాలో, పెద్దలను ఏ రకంగా గౌరవించాలో, టీచర్స్ ఏ రకంగా గౌరవించాలో నేర్చుకుంటే మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఒక అక్షర జ్ఞానమే కాదు, ఇంగిత జ్ఞానం తెలియాలి. ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరు ఏం చేస్తే మనం ఏం చేయాలో, ఎవరు ఏ రకంగా మాట్లాడితే మనం ఏ రకంగా సమాధానం చెప్పాలని ఇంగిత జ్ఞానం మనకు అవసరం. లోకంలో ఎలా బతకాలో, ఎవడు ఎలా బిహేవ్ చేస్తే మనం దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, తల్లి దగ్గర ఎలా ఉండాలి, తండ్రి దగ్గర ఎలా ఉండాలి, టీచర్ దగ్గర ఎలా ఉండాలి, స్నేహితుల దగ్గర ఎలా ఉండాలి, అత్తవారి ఇంటికి వెళ్తే అత్తగారి దగ్గర ఎలా ఉండాలి, ఆడపడుచు దగ్గర ఎలా ఉండాలి, ఇది నేర్చుకోవాలి. ఈ లోక జ్ఞానం అవసరం. ఇవి మూడు నేర్చుకుంటేనే విద్య ఉంటుంది తప్పించి పుస్తకాల్లో ఉన్నది బట్టి బట్టి పరీక్షల్లో రాసేసి తర్వాత నేను ఉద్యోగం సంపాదించుతాను, నాకు నచ్చినట్టు ఉంటాను, సమాజంలో నేను నచ్చినట్టు తిరుగుతాను, నాకు నచ్చిన పని చేస్తానంటే ఈ సమాజం హర్షించదు, తీసుకెళ్లి లోపడేసేటువంటి పరిస్థితులు. కాబట్టి కొంచెం అనుకోగా ఉండడం నేర్చుకోండి. మరి ముఖ్యంగా అబ్బాయిలు మీ బిహేవియర్ ఏ రకంగానూ పద్ధతిగా లేదు, ఏ రకంగా కరెక్ట్గా లేదు, ఖచ్చితంగా జీవితంలో బాధపడతారు. ఇది సక్రమైనటువంటి పద్ధతి కాదు. డిసిప్లిన్ అలవాటు చేసుకోండి. పోయిందే లేదు, మనిషి తప్పులు చేస్తాడు, తప్పులు సరి చేసుకోవాలి, మనిషి మార్పు చెందాలి, మారితేనే మనిషి అవుతాడు. నేను మారకపోవాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఎలా ఉంటే అలాగే ఉంటానంటే పశువు అవుతాడు తప్పిటి మనిషి. మనిషి అన్నవాడు మారితేరా, తప్పులు చేస్తే తప్పులు సరి చేసుకోవాలి, సరైనటువంటి పరిస్థితులు అడగాలి. అలా కాకపోతే అసలు ఎందుకు మనం ఎందుకు పుడుతున్నాము, ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, ఏం చేయాలో మనకి తెలియదు. కాబట్టి టీచర్స్ కూడా ఒక సీరియస్గా తీసుకోండి. డిసిప్లిన్ చాలా అవసరం. ఒక గ్రూప్ ఆర్గనైజర్స్ లేరు, ఒక లీడర్స్ లేరు, ఏం చేస్తారంటే తెలియదు. మీరు వెనకాల నిలబడితే బాగుండి, మీరు ఇలా తప్పకుండా బాగాలేదని అంటే మనం అలా పద్ధతిగా ఉండటం ఎలా ఉంటుంది. దాన్ని మనకు సీరియస్గా తీసుకుని డిసిప్లిన్ వేస్తాను ప్రయత్నం చేయండి. మనకు లొంగనేటువంటి వాడిని బయటికి పంపించేసే ప్రయత్నం మనం కూడా చేద్దాం. వాడి వల్ల మొత్తం అంతా పాడవుతుంది, ఆ పిల్లల వల్ల మొత్తం అంతా స్కూల్ అంతా పాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాలు మీరు గమనించేటప్పుడు నేను మాట్లాడుతున్నాను, అక్కడ కౌరు చెప్తున్నారు అప్పుడు చూస్తారు, రే అర్థమవుతుందా, వినపడుతుందా? వ్యక్తి పెర్ఫెక్ట్గా తయారైతేనే కుటుంబం పెర్ఫెక్ట్గా ఉంటుంది, కుటుంబం పెర్ఫెక్ట్గా ఉంటే ఊరు పెర్ఫెక్ట్గా ఉంటుంది, ఊరు పెర్ఫెక్ట్గా ఉంటే దేశం పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కుటుంబ నిర్మాణం జరగకపోతే, ఈ వ్యక్తి నిర్మాణం జరగకపోతే ఏది నిర్మాణం జరగదు. ఆ వ్యక్తి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయండి. మన వల్ల కాకపోతే పంపించండి.